పొత్తు చిత్తు అయితే బీజేపీ వ్యూహం ఇదేనా? ఏపీలో బలం లేకపోయినా బీజేపీ దూకుడుగా వెళుతున్న వ్యూహం వెనుక కమలనాథులు ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? తెగేదాకా తాడులాగి టీడీపీని తాము విసిరిన వ్యూహంలో చిక్కుకునేలా బీజేపీ చేయబోతోందా? బీజేపీని గత్యంతరం లేక వీడే పరిస్థితి టీడీపీకి ఎదురు కాబోతోందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పొత్తుల ఎత్తుల వెనుక పలు కారణాలు విశ్లేషిస్తున్నారు. మరింత పదునైన దాడి బీజేపీ ఇక చేయబోతుందంటున్నారు. టీడీపీతో కట్ చేసుకున్నాక బీజేపీ మొదటిగా చేయబోయే పని జాతీయ ప్రాజెక్టు పోలవరం నిధుల దుర్వినియోగంపై విచారణ. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకుని కేంద్రం చేపట్టి శరవేగంగా పనులు సాగించి క్రెడిట్ తమ సొంతం చేసుకోవడం, విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం, అమరావతి భూదందాపై విచారణకు ఆదేశం, ఓటుకు నోటు కేసు వేగవంతం చేసే దిశగా చర్యలు, ఇలా చంద్రబాబు సర్కారును ఇరుకన పెట్టే చర్యలన్నీ మోదీ అమిత్ షా పక్కాగా అమలు చేయడానికి రంగం సిద్ధమైందంటున్నారు. గతంలో వాజ్పేయి గాలిలో బీజేపీ ఎవరితో పొత్తు లేకుండా 16% ఓట్లు ఒంటరిగానే సాధించింది. ఆ గాలితో ఏపీలో బలపడదామనుకున్న బీజేపీని టీడీపీ పొత్తుతో కౌగిలించుకుని 2004 ఎన్నికలకు 2% ఓట్లకు ఆ పార్టీ పడిపోయేలా బలహీనపరిచిందనేది కమలనాథులు ఇప్పటికీ మదనపడుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను మరోసారి పొత్తుతో సమర్థంగా వాడుకుని అధికారం దక్కించుకుంది తెలుగుదేశం. మళ్ళీ గతంలో లాగే టీడీపీ ఏపీలో బలహీనపడేలా తమ పార్టీపై అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగడుగున వ్యవహరించిందని కమలం పార్టీ ఆరోపణ. మోదీ ఈసారి టీడీపీ వ్యూహాన్ని పసిగట్టే సైకిల్ పార్టీ వారంతట వారే పొత్తు వదులుకుని వెళ్లేలా అడుగులు వేస్తున్నారని సమర్థిస్తున్నారు బీజేపీ నేతలు. తద్వారా ఏపీలో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా అన్ని నియోజకవర్గాల్లో బలపడే విధంగా ముందుకు వెళ్లొచ్చనేది కమలనాథుల వ్యూహంగా ఉంది. మరి ఏం జరగబోతోందన్న విషయం రాబోయే రోజులే తేల్చనున్నాయి.